ఎందరో త్యాగమూర్తుల త్యాగం సీఎం కేసీఆర్ పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఎంతో మంది అమరవీరులు ఉద్యమ సమయంలో అసువులు బాసారని దాని ఫలితంగానే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఈ నెల హైదరాబాద్ లో జరగబోయే తెరేసా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అజిత్ సింగ్ గారు లాంటి వ్యక్తిని కానీ లేదా ఒక సింగిల్ గురేం గారు కానీ లేదా రామ్ విలాస్ పాస్వాన్ గారు కానీ
అనేక మంది నాయకులు కేంద్రంలో ఉన్న కొన్ని పార్టీల్లో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు నేషనల్ లెవెల్లో ఉన్న 30 పార్టీలు గుర్తించడం జరిగింది. ఆ రోజు వరకు లెఫ్ట్ పార్టీగా ఉన్న సిపిఐ పార్టీ కూడా అమెరికా వాళ్ళమని లేదా భాజా ప్రయుక్త రాష్ట్రాలు చెప్పి చెప్తున్న వారి మరొక రామకృష్ణ పార్టీకి సంబంధించిన ధోరణి నుంచి విభిన్నంగా పక్కన జరగడానికి బద్దం గారి నాయకులు కూడా కలిసి వారి మనసులను కూడా మార్చి ఆ లెఫ్ట్ పార్టీని కూడా సిపిఐ పార్టీ లాంటి వాటిని కూడా తెలంగాణ వైపు మరించిన గొప్ప మహనీయులు చేశారు. అట్లా అప్పుడు వాతావరణాన్ని తీసుకొచ్చి 2009 వరకు ఆ పోరాటం జరిగిన పరిస్థితుల్లో 2009లో ఇక ఈ తెలంగాణ రావాలి అంటే నేను వచ్చుడో లేదా తెలంగాణ వచ్చుడో అని చెప్పే ఒక నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష తీసుకొని ఆ రోజు ఈ మరి కేసీఆర్ గారు తెలంగాణ కోసం అని చెప్పి తన ప్రాణాన్ని సైతం మరి త్యాగం చేయడానికి వెనక్కి వెనకాడకుండా నిరాహార దీక్ష చేస్తే సావు నోట్లో కలకా పెడితే దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ తర్వాత తెలంగాణ ఇస్తామని ప్రకటించి కేసీఆర్ గారు దీక్షను విరమించి